ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరిని అలరించారు। వైఎస్ఆర్ యంత్రసేవ పథకాన్ని ఈ రోజు జగన్ ప్రారంభించారు। ఈ సందర్భంగా రైతు గ్రూపుతో కలిసి ఆయన ట్రాక్టర్ నడిపారు। అనంతరం రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు। రాష్ట్రవ్యాప్తంగా 3800 ట్రాక్టర్లు 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేశారు। దీంతో పాటు 5260 రైతు గ్రూప్ బ్యాంక్ ఖాతాలకు 175 కోట్ల సబ్సిడీని జగన్ బటన్ నొక్కి జమ చేశారు। క్లస్టర్ స్థాయి యంత్ర సేవ కేంద్రాలకు 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కూడా ఈ రోజు జరుగుతా ఉంది। ఈ రోజు 3800 ట్రాక్టర్లు ఈ రోజు రిలీజ్ కాబోతున్నాయంటే నిజంగా నభూతో నభవిష్యత్ అన్నట్టే అన్నమాట। ఒక్కసారిగా ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని హార్వెస్టర్లు, ఇన్ని యంత్ర పరికరాలు ప్రతి ఆర్బికేలోనూ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే నిజంగా కూడా ఇది ఒక యంత్ర విప్లవమే అన్నమాట। సో తప్పకుండా ఇంత బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మనం అందరం కూడా, రైతులందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం। గ్రామాల్లో మరి ట్రాక్టర్లు ఉన్నా కూడా మరి అనేక మంది రైతు సోదరులు మరి దాన్ని వినియోగించుకోలేని పరిస్థితి। మరి ఇప్పుడు ఈ గ్రూపులు ఏర్పాటు చేసి మరి ప్రతి రైతు భరోసా కేంద్రంలో మరి వాళ్ళకు సంబంధించిన ట్రాక్టర్ నుంచి మరి యంత్రాలను సమర్పించి సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో మరి వాళ్లకు యంత్రాలను సమర్పించి మరి వాళ్లకు ఒక నిర్ణీతమైన ఒక ఏదైతే తక్కువ ధరకే మరి వాళ్ళకందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు అందరికీ కూడా ఈ పనిముట్లు కానీ, యంత్రాలు కానీ, ట్రాక్టర్లు కానీ మరి వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని మరి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది। మరి ఈ రూపంలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 175 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఈరోజు బటన్ నొక్కి మరి రైతు సోదరుల అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి। గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్నా రైతన్నలు అందరూ వాడుకోలేని పరిస్థితులు ఉన్నది ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని గుర్తించి గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఒక గ్రూప్ కింద ఎవరైతే ఫార్మ్ అయ్యి వస్తారో వాళ్ళకి సబ్సిడీ 40% వరకు డైరెక్ట్గా గవర్నమెంటే పే చేసి ప్రతి గ్రామంలో కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే రైతుకి వ్యవసాయం చేయడానికి సాయం చేయాలి తప్ప యంత్రాలతో సంబంధం ఉండకూడదు। మీకు వ్యవసాయం చేయాలన్నప్పుడు యంత్రం అవకాశం ఉందంటే యంత్రం గ్రామాల్లో అవైలబిలిటీ ఉండాలా, రైతులందరూ కూడా సహకరించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని దాంట్లో లాజిక్లో దీని కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రతి గ్రామానికి, ప్రతి ఆర్బీకే కూడా ఇప్పుడు మండల్ లెవెల్లో ఇప్పుడు కనిపించే ఈ హార్వెస్టర్లు అన్నీ కూడా ఇప్పుడు మండల్ లెవెల్లో పెట్టడం జరుగుతుంది। ఆగకుండా వ్యవసాయాన్ని పండగ చేయాలి। ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధారపడిన నిర్లక్ష్యం చేయగలిగితే మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా నిరుద్యోగులు అయిపోతారు। 70-75% నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి అన్నమాట వివరించడం జరిగింది। మరొకసారి వ్యవసాయ శాఖ తరఫున నమస్సుమాంజులు సార్। తర్వాత కార్యక్రమం తర్వాత శ్రీతులు శ్రీ రామచంద్రయ్య సారు శాసన మండలి సభ్యుల వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను।